200 గ్రాముల కరివేపాకులు తీసుకుని 250 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెలో మరిగించి ఆ తర్వాత వడగట్టి ఆ నూనెను రోజూ తలకు రాసుకుంటే వెంట్రుకలు దట్టంగా పెరుగుతాయి. కరివేపాకు, వేపాకులు ముద్దగా నూరి స్పూను మోతాదు ముద్దను అరకప్పు మజ్జిగలో పరగడుపున రోజూ తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. కరివేపాకు ఆకులు మెత్తగా నూరి నెయ్యి లేదా వెన్నెతో కలిపి కాలిన గాయాలపై రాస్తుంటే అవి త్వరగా మానడమే కాకుండా మచ్చలు కూడా కనుమరుగవుతాయి. కరివేపాకు, గోరింటాకు, మర్రిపాలు సమభాగాలుగా తీసుకుని ముద్ద చేసి రాత్రిపూట వారం రోజులు రాసుకుంటే కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నెలో కలిపి కళ్ల కింద రాస్తే చారలు తగ్గుతాయి. కరివేపాకు, మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలను కలిపి పచ్చడి చేసుకుని రోజూ తింటూ ఉంటే దగ్గు, జలుబు, ఉబ్బసం లాంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఒక స్పూను కరివేపాకు రసాన్ని ప్రతిరోజు 2 పూటలా తీసుకుంటూ ఉంటే మూత్రపిండాల సమస్యలు తగ్గిపోతాయి.